ఇది పంచాయతీ భవనాలు 2019-24 కాలంలో పంచాయతీ భవనాలు మరియు ఇతర కార్యాలయాలకు రంగులు వేయడానికి సుమారు కొన్ని 4,800 కోట్లు ఖర్చు చేశారన్న విషయం వాస్తవమేనా? ఇలాంటి 2-3 సార్లు ఉన్నాయి అధ్యక్ష. 2019-24 పంచాయతీ భవనాలకు నేను ఇవ్వగలిగే క్లారిటీ దీనికి సంబంధించి అధ్యక్ష, 2019-24 పంచాయతీ భవనాలకు గ్రామ సచివాలయాలకు మాత్రమే రంగులు వేయడానికి 101.81 కోట్ల మొత్తాన్ని ఖర్చు చేయడం జరిగింది అధ్యక్ష. రంగులు వేయడానికి ఖర్చు చేసిన మొత్తంలో 49.8 కోట్ల మొత్తాన్ని పెయింటింగ్ వేయడానికి, 52.73 కోట్ల మొత్తాన్ని భవనాలకు ఉన్న పెయింట్ని తొలగించి మళ్ళీ తిరిగి రంగులు వేయడానికి ఖర్చు జరిగింది. ఈ ప్రశ్నకి అది అన్ని కార్యాలయాలకు సార్, నేను చెప్తాను ఓన్లీ పంచాయతీ భవనాలకు. బి ప్రశ్నకి ఏమి లేదండి. గ్రామ సచివాలయాల భవనాలకు ఉపయోగించే రంగు విధానాన్ని ప్రశ్నిస్తూ వివిధ పార్టీల్లో హైకోర్టులో రిట్ పిటిషన్లు దాఖలు చేయడం జరిగింది. అలాగే 3వ ప్రశ్నకి హైకోర్టు జారీ చేసిన ఆదేశాల ప్రకారం రంగులను తొలగించి కింద విధానంలో భవనాలకు తిరిగి రంగు వేయించవలసిందిగా ప్రభుత్వంలోని జిల్లా కలెక్టర్లు మరియు జిల్లా అధికారులు ఆదేశించడమైంది. గ్రామీణ గిరిజన రంగోళీ పెయింటింగ్ యొక్క విలక్షణమైన లక్షణాలతో టెరాకోటా రంగులకు పైన 8 అంగుళాల వెడల్పు గల బోర్డర్ డిజైన్తో నేల నుండి 2.5 అడుగుల ఎత్తుతో భవనాల భాగంలో హాఫ్ వైట్ రంగుకు మరియు దిగువన టెరాకోట రంగు వేయడం సార్. అధ్యక్ష, అంటే గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు చెప్పిన సమాధానం వారి శాఖ వరకు, వారు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అది వారి శాఖ వరకు ఇచ్చారు. బట్ ఇక్కడ మేము అడిగిన ప్రశ్న ఏంటంటే అదర్ డిపార్ట్మెంట్స్లో కూడా ఈ రంగులు వేయడానికి అదర్ డిపార్ట్మెంట్స్ కూడా అన్ని భవనాలకి రంగులు వేశారు. దానికి సంబంధించి మాకు ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే మీరు ఇక్కడ ఉందండి, ఇక్కడ ఉంది రామారావు పంచాయతీరాజ్ మంత్రిగా ఆయన బిల్డింగ్లు వరకు చెప్పగలుగుతారు తప్ప మొత్తం రాష్ట్రం ఉన్న బిల్డింగ్లు అని ఆయన చెప్పలేరు కదా. మీరు తర్వాత చూద్దాం. ఆయన ప్రశ్నకి సరైన సమాధానం చెప్పారు. మీకు ఏదైనా ఇంకా సప్లిమెంటరీ కావాలి అడగండి అంతే. అసిస్టెంట్ సెక్రటరీ ఉంటారు కదా, ప్రశ్నోత్తరాలు చెప్పండి 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 చెప్పండి. అధ్యక్ష ఇది కరెక్ట్ కాదు నా, మీరు ప్రతిదానికి ఇంటర్వ్యూ అయ్యి మీరు కూర్చోండి. అరే మీరు కూర్చోండి. ఏంటిది అరుణ్ గారు, మీరు ప్రతిదానికి కూడా మీరు ప్రతిదానికి లేగొద్దు, మీరు ప్రతిదానికి లేగొద్దు, కూర్చోండి. ఇది సార్ ఇది అడిగిన ప్రశ్నే సార్. ఇది 4,800 కోట్లు ఖర్చు చేశారన్న విషయం వాస్తవం. ఇది ప్రత్యేకించి 2019-24 కాలంలో పంచాయతీ భవనాలు మరియు ఇతర కార్యాలయాలకు రంగులు వేయడం సుమారు 4,800 కోట్లు ఖర్చు చేశారన్న విషయం వాస్తవమేనా? ఇది కేవలం గ్రామ సచివాలయాలకు జరిగిన ఖర్చు అధ్యక్ష, మిగతా వాటికి అది సంబంధిత శాఖలు ఇవన్నీ కూర్చొని చేయాలి. ఇది మీరు ఇందాకనే చెప్పారు పవన్ కళ్యాణ్ గారు, దీనికి సంబంధించి మీరు ప్రత్యేకమైన చర్చ జరుపుతారంటే వచ్చి ప్లీజ్ మీ సప్లిమెంటరీ ఏమైనా ఉందా? ప్లీజ్ దయచేసి సభ్యులు సమా మర్యాద పాటించండి. ఏం మాట్లాడుతున్నారు చెప్పండి. అధ్యక్ష ఇప్పుడు క్వశ్చన్స్ ఇక్కడ అసిస్టెంట్ సెక్రటరీ కేడర్లో ఎవరు చూస్తారు? ఇక్కడ ఇంగ్లీష్ నుంచి తెలుగు ట్రాన్స్లేషన్లో కూడా మేము అడిగిన క్వశ్చన్స్కి తెలుగు ట్రాన్స్లేషన్ వచ్చేటప్పుడు మారిపోతుంది. ఇక్కడ మేము అడిగింది ఏంటంటే ఇతర భవనాలు కూడా కలిపాము, ఇతర గవర్నమెంట్ శాఖలు కూడా కలిపాము, అది వాళ్ళు కోఆర్డినేట్ చేయాల్సిన బాధ్యత ఉంది. సమాధానం ఇచ్చినప్పుడు ఏదైతే మీరు వేరే వేరే క్వశ్చన్ అడగాలప్పుడు అన్ని కలిపి ఒకదాంట్లో రాస్తే ఎలా వస్తుంది? అవును, సమాధానం ఇక్కడ మేము అడిగిన క్వశ్చన్ కాదు కదా. సరే మీకేం కావాలి చెప్పండి. సప్లిమెంటరీ ఏంటి మీది కూర్చోండి. నేను అడుగుతాను సప్లిమెంటరీ ఏంటంటే ఇతర భవనాలు కూడా, ఇతర శాఖలకు సంబంధించిన భవనాలు కూడా కలుపుకుని దీనికి ఎంత ఖర్చు పెట్టారు? ఏదైతే హైకోర్టు పరంగా త్రిసభ్య కమిటీ
ఒక డైరెక్షన్స్ ఇచ్చిందో ఈ రంగులన్నీ తొలగించమని. ఇంతవరకు కూడా చాలా శాఖల భవనాలు ఇప్పటికీ కూడా రంగులతోనే ఉన్నాయి. దీని మీద అన్ని డిపార్ట్మెంట్స్ ని కోఆర్డినేట్ చేయాల్సిన అవసరం ఉంది. మేము మళ్ళీ మార్చి మేము మళ్ళీ అడుగుతాం అధ్యక్ష. ఓకే ఓకే ఓకే, కూర్చోండి 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 కూర్చోండి. ఆయన ఆ క్వశ్చన్ పూర్తయింది, కూర్చోండి. క్వశ్చన్ నెంబర్ 13517 డీమ్ టు హ్యావ్ బీన్ ఆన్సర్డ్, హౌస్ ఈజ్ ఎగ్జామ్ ఫర్ టీ బ్రేక్.